City Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jagareddy Gudem. Namaskar. City News ku swagatham. Ee naati vaartallani mukhyamsalu. Vadavadala ganga jarigina 70th swatantra dinachu vedukulu. मेगास्टार चिरंजीवी नवजन्मदिन वेड जंगारेड्डी गुडेम ग्रांगा प्रारंभिंचे मेगा युवत अभिमान वीर जवान घनंगा संबंधिंचिन गायत्री प्रांतीय ब्राह्मण सेवा संघम మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి నవజన్మదిన వేడుకలు స్థానిక శ్రీమకుర్తి వారి ఇంటి వద్ద గల శ్రీ వినాయకుని గుడి వద్ద పూజా కార్యక్రమాలు ఆర్యవైశ్య ప్రముఖుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ జరిపించారు. అనంతరం జన్మదిన కార్యక్రమాలు బ్యానర్ను రామసత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యూత్ అధ్యక్షుడు చింతాల నాని, బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు వలవల తాతాజీ, ప్రతినిధులు గౌతు సత్యేంద్ర, వర్ర దుర్గారావు, షేక్ పీరు, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు వసంతాటి మంగరాజు, రామచరణ్ యువత అధ్యక్షుడు దొండపాటి పండు, కొల్లి రామసూరి, బుద్ధాల నాగు, అల్లు అర్జున్ యువత మైరెడ్డి పవన్, బోయిన వెంకన్న, పద్మాకర్, సాయిధరం తేజ్ ఫ్యాన్స్ నాగ సతీష్, సాయి, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 22వ తారీఖు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి 9 రోజులు నవమి కార్యక్రమం కింద మరి ఈ రోజు 14వ తారీఖున మొదలుపెట్టి 22వ తారీఖు వరకు కార్యక్రమాలు మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి రోజుకొక కార్యక్రమాన్ని చేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన వినాయక స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలతో ప్రారంభించుకొని మరి రేపు నుండి వివిధ కార్యక్రమాలు చేపట్టం. ఆ కార్యక్రమాలకు మెగా అభిమానులందరూ కూడా తరలి వచ్చి మరి అందరూ మా మెగా ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి ఆ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాలు అన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం ఎంపీ సోషల్ క్లబ్ లో విశ్వ హిందూ పరిషత్ మరియు గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో వీర జవానులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ చేసిన వీర జవానులు మనసూరి మాధవరావు, ధూళిపాల ప్రసాద్, జూలూరి రాఘవేంద్రరావు, శంకర్రావు, దొమ్మేటి సత్యనారాయణ, సత్యారావు, గోపాలకృష్ణను సత్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి కేవీఆర్ సత్యనారాయణ, ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కేఎల్ఎన్ ధనకుమార్, విహెచ్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ వెంకటేశ్వరరావు, తిప్పాపట్ల రామకృష్ణ, ధూళిపాల ప్రభాకర్ రావు, మధుకుమార్, రాంబాబు, దుర్గా ప్రసాద్, సూరిబాబు, మూర్తి, వాసు, జనార్దన్ రావు పాల్గొన్నారు. గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశంలో సంబంధించిన ఈ సైనిక దళానికి సంబంధించిన రిటైర్ అయిన వాళ్ళని మేము సన్మానించాలని అనుకున్నాం. గత 2-3 సంవత్సరాలు పెట్టి అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం అవకాశం కుదిరింది. అయితే ఈ సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఉన్న వాళ్ళని ఈ మిలిటరీలో చేసి రిటైర్ అయిన వాళ్ళని మేము సన్మానించుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఎందుకంటే దేశానికి సంబంధించి వెన్నుమొక రైతన్న, పళ్ళు పట్టుకొమ్మల పల్లెలన్న, నాకు సంబంధించి నాకు తెలిసినంతవరకు అయితే కనుక దేశానికి సంబంధించిన పరిపూర్ణ మానవుడు ఎవరంటే సైనికుడనే నా అభిప్రాయం. అందుకనే వీళ్ళని సన్మానించుకోవడంలోనే మనకు ఆనందం ఉంటుందని ఒక ఆలోచనతో మేము ఈరోజు వీళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టాము. ఈ సందర్భంగా అందరం కలవడం కూడా కొద్దిగా ఆనందదాయకమే. సైనికులు చేసిన సేవలు మనం చెప్పుకోవాలంటే చాలా తక్కువగా లెక్కేసుకోవచ్చు మన వల్ల. ఎందుకంటే వాళ్ళ సేవలు అసలు మనం ఎప్పుడూ కూడా స్మరించుకుంటూనే ఉండాలి. నిత్యం ప్రత్యక్షంగా ఎక్కడో దేవతలు ఉన్నారన్నారు, కానీ వీళ్ళు మన ప్రత్యక్ష దేవతల కింద భావించవచ్చు. ఎందుకంటే మనం కొద్దిగా చల్లొచ్చినా ఎండ వచ్చినా సరే మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంటాం. అటువంటిది వీళ్ళు మైనస్ డిగ్రీలు చల్లలో కానీ లేదంటే కనుక 55 డిగ్రీలు 60 డిగ్రీల ఎండలో కానీ వాళ్ళు దేశం కోసమే, దేశ రక్షణ కోసమే అని చెప్పేసి అని వాళ్ళు ఆ వృత్తిని అలాగా వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి చేసిన వాళ్ళని ఈ సందర్భంగా స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారు పిలిపించిన మేరకు 15 తారీఖు నుంచి 30 తారీఖు దాకా టైం ఇచ్చారు, 15 రోజులు టైం ఇచ్చారు ఆయన. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే స్ఫూర్తితో వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు మనం స్మరించుకుంటేనే మన జాతీయత కానీ మన దేశానికి సంబంధించిన దేశభక్తి కానీ ఇవన్నీ నిలుస్తాయని నా అభిప్రాయం. భారతమాతకి జై. సంతోషంగా ఉన్నామంటే వీర జవానులు రేపు రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కడ
లక్షల మంది వీర జవానులు హిమాలయ పర్వతాల్లో మంచుకొండల కార్గిల్ సెక్టార్ మీద ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ ప్రాంత కేంద్రం మీద ఉంటున్నారు. వాళ్ళందరికీ ఆత్మస్థైర్యం నింపుతూ వారి వారి కుటుంబ సభ్యులకి వారికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మరియు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాఖీలు పంపుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా రక్షాబంధులు రాఖీలు వాళ్ళకి పంపించి వారి కుటుంబ సభ్యులకు పంపించి మేము మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాం, మేము మీకు అండగా ఉన్నాము అని చెప్పేసి దేశ రక్షణలో వాళ్ళు ఎంత మమేకమై ఉన్నారో మీ యొక్క రక్షణ మా బాధ్యత అనే భావంతో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పంపించి వారికి స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడ ఆర్డీఓ కార్యాలయంలో 70 స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ లవణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరల పాలన నుంచి మనకు విముక్తి కలిగించిన అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ తదితర నాయకుల సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, ఎస్ఐ ఆనందరెడ్డి, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, మండల రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ ఎంతో మంది దేశ నాయకులు స్వతంత్రాన్ని తీసుకువచ్చారని, విద్యార్థులందరూ వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి రామ్మోహన్ రావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కొంచాడ పార్వతి, బొబ్బర్ రాజ్పాల్, మేకల అరుణారాణి, నంబూరి రామచంద్రరాజు, ఎం శివమాధవి, రాజాన సత్యనారాయణ, కొంచాడ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు 70 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడవటి మాణిక్యంబ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొడవటి మాణిక్యంబ అధ్యక్షతన జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జీవి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా దేశభక్తి భావాలను కలిగి ఉండాలని, నైతిక విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హైమావతి, విఆర్ఓ విఆర్ఏలు, రేషన్ డీలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జీవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ మాట్లాడుతూ నెలకు 5,000 రూపాయలు అమ్మా నాన్న వికలాంగుల సంస్థకు సహాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు. అదేవిధంగా వికలాంగుల సేవా సంస్థకు స్థలం కేటాయించి అందులో భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సంస్థను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, వికలాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా చేస్తానన్నారు. అనంతరం వికలాంగులకు పండ్లు ఫలహారాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ అధ్యక్షులు, కార్యదర్శి డి ఆంజనేయులు, ఎం నాగరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ యూపీటీసీ కె రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నంబూరి రామచంద్రరాజు, తూతుకుంట్ల దుర్గారావు, పెనుమర్తి రామ్కుమార్, ఎస్ సుధారాణి, అట్లూరి రామ్మోహన్ రావు, పెసరగంటి జయరాజు, సయ్యద్ నూరుద్దీన్, కంచల్ల నాగరాజు, పీడీ శేఖర్, తూటికుంట రాము, ప్రగడ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతీయ నాయకులకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మల్లాది సీతారామరావు మాట్లాడుతూ, మనం ఈ రోజు 70వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవటం మన జాతీయ నాయకులు స్వాతంత్ర్యం పోరాటం కోసం జరిపిన కృషి ఎనలేనిదని, ఈ సందర్భంగా వారి త్యాగాలను, నిబద్ధతను గుర్తు చేసుకోవటం, వారి ఆశయాలను నడవటం యువతకి ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆయిత జ్యోత్స్నాదేవి, తిప్పాపట్ల రామకృష్ణ, కేవీఆర్ సత్యనారాయణ, తాటికొంట సుధాకర్, మల్లాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాత బస్ స్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెట్టి గున్నాథరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీని, ఇతర నాయకులను మనం ఎప్పుడూ కూడా మరవకూడదని అన్నారు. అలాగే
ఇందిరా నగర్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్ని రామసత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆది వీర వెంకటరావు, కుర్ర శ్రీధర్, ఇద్దాల తాతారావు, వంకదార నాగేశ్వరరావు, కర్పూరం నారాయణరావు, కార్యదర్శులు బత్తిన చిన్న, మారసాని త్రినాథ్, మామిడి రాము, పిండి రాము, వలవల తాతాజీ, కొండాబత్తుల రామకృష్ణ, కొండాబత్తుల మురళి, బూరుసు ప్రసాద్, గోపిశెట్టి ప్రసాద్, మంగరాజు, ఎండి ఫజల్, శ్రీముకుర్తి శ్రీను, పటాన్ బాబు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తాటకొండ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అశ్వారావుపేట రోడ్లో గల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద తల్లాడి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు మండవల్లి విజయసారథి మెయిన్ రోడ్లో జెండా ఆవిష్కరణ కాంస్యం విగ్రహం వద్ద జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రతి పౌరుడు బాధ్యత గల వ్యక్తిగా ఎదుగుతూ దేశాభివృద్ధిని పాటుపడవలసిందిగా మరియు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసిన పనులను వారు చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు సాయిబాల పద్మ, ఆది విష్ణు, అధికార ప్రతినిధి బాబ్జీ, కౌన్సిలర్లు ముప్పిడి అంజీ, వెంకట నాగలక్ష్మి, బాబురావు, రావూరి కృష్ణ, పాముపత్తి శ్రీను, పాసెం రామకృష్ణ, రాధాకృష్ణ, బాల రాంబాబు, మల్లిబాబు, రాజారెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి 16వ వార్డు ఉప్పలమెటనందు గురుకుల పాఠశాల మరియు ఎంపీపీ స్కూల్ గాంధీభవన్ సెంటర్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా స్థానిక వార్డు కౌన్సిలర్ సంగడాల సుధాప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ సుధాప్రసాద్ ప్రసంగిస్తూ, స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని, అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ ఈనాటి తరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, గాంధీజీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల యాజమాన్యం, ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు మరియు వార్డు కమిటీ సభ్యులు, వార్డు ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాల నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సీలం రామచంద్రరావు, చైర్పర్సన్ బంగారు శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సీలం రామచంద్రరావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరో ముఖ్య అతిథిగా బంగారు శివలక్ష్మి స్కూల్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, బాలబాలికలందరూ బాల్యం నుండి దేశభక్తి అలవర్చుకోవాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆర్ రంగయ్య, టీడీపీ నాయకులు రాజాన పండు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటలక్ష్మి అధ్యక్షతను వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సీలం రామచంద్రరావు పతాక ఆవిష్కరణ గావించగా, జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, నంబూరి రామచంద్రరాజు, ఎంఈఓ శ్రీ రంగయ్య, ఎస్ఎంసి చైర్మన్ శ్రీ మన్యం దుర్గారావు, వైస్ చైర్మన్ కె పార్వతి మరియు ఎస్ఎంసి మెంబర్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, పురప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల పీఈటి శ్రీమతి దుర్గారాణి విద్యార్థులకు ఫ్లాగ్ డ్రిల్, ప్రెడ్జ్ మొదలైన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశ చరిత్రకు నీరాజనాలు తెలుపుతూ పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ వరలక్ష్మి జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని, దానికోసం ఎందరో వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ మహేష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వందే మాతర గేయంతో ప్రారంభించారు. విద్యా వికాస్ డైరెక్టర్ వి శ్రీనివాస్, కరెస్పాండెంట్ పి సతీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి శ్రీనివాస్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు దేశ నాయకుల త్యాగ ఫలితాన్ని గురించి తెలియజేశారు. విద్యార్థులంతా దేశభక్తి కలిగి ఉండాలని, నైతిక విలువలు పెంపొందించుకోవాలని చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి ప్రసన్న లక్ష్మి, డైరెక్టర్ లక్ష్మి ప్రసన్న, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ లో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఎం శివమాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ఉద్దేశించి, ఎంతో మంది నాయకులు స్వాతంత్రం తీసుకువచ్చారని, మనం వారి అడుగుజాడల్లో నడవాలని, పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటల్లో పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ చల్లా రామకృష్ణ, వైస్ చైర్మన్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు ఏ చంద్రశేఖర్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి వాసు క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసు మాత ఆలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి గమనివాళ్ళు.
అనంతరం ఐదవ వార్డు ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కాకి మురళి శ్రీనివాస్, చిన్ని భాస్కర్ గుప్తా, గుళ్ళపూడి రాజ్ కుమార్, కొల్లేపర ఆనంద్, ఎన్ కుమార్, చిట్టూరి ధనరాజ్, టి ఊర్మిళాదేవి, కర్పూరం మహాలక్ష్మి, వసంత కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం జయలక్ష్మి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోనీ నాగేశ్వరరావు, గోపాల్, చిన్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మండవల్లి సోంబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోంబాబు మాట్లాడుతూ 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమి భారతదేశ చారిత్రకు ఒక ప్రత్యేకమైన రోజు స్వాతంత్రంగా ప్రకటించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట నాగలక్ష్మి మాట్లాడుతూ అమరవీరుల గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతవాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరో ముఖ్య అతిథి ఏఈ పార్థసారథి విద్యార్థులకు పెన్సిళ్లు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకులు గొప్పదనాన్ని తెలియజేశారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చామర్తి శ్రీరాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజాన పండు, జెట్టి గున్నాదరావు, ధారా రవి, ఫణి, అట్లూరి సురేష్, ఉక్కుర్తి సీతారాం, ఫహీం, ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో అక్కడున్న వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మనెల్లి అమృతరావు, ఉపాధ్యాయులు నల్లమెల్లి యేసుపాదం, పి మనోహరం, నానా గాంధీ, బొబ్బిలి రవి, మద్దిపాటి వెంకటేశు, కొత్తూరి శ్రీను, వడిగల్ల శివ, కొత్తూరి నాగేంద్ర, దిస్సిపాము వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి సూర్యనారాయణ, తానిగడప నాగార్జున, తాళ్లూరి రామకృష్ణ, తమిర్సి వెంకటేశ్వరరావు, జుజ్జువరపు నాగప్రకాష్, మావుడూరి చిన్ని మంగారావు, ఎర్రా రాజు, తగరం వెంకటేశ్వరరావు, తగరం ప్రసాద్, ఎడ్లపల్లి రవి, కొండ్లపల్లి సురేష్, అద్దేపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, బాల్యం నుండి బాలబాలికలు దేశభక్తి అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతాజీ స్కూల్ ప్రిన్సిపాల్ జీవి రావు, దోరేపల్లి లక్ష్మీనారాయణ, పంచాయతీ బోర్డు మెంబర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలుపుతూ మొక్కలతో ర్యాలీ నిర్వహించి దేశ నాయకులకు జోహార్లు, చెట్లు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్రం ధనలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తాడువాయిలో నిరుపయోగంగా ఉన్న ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. నిరుపయోగంగా ఉన్న ఆసుపత్రి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని చుట్టుప్రక్కల 2 పంచాయతీ ప్రజల ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సత్రం లక్ష్మణరావు, పల్లా గంగాధరరావు, జెట్టి గున్నాదరావు, మద్దాల ప్రసాద్, వీరంకి సత్యనారాయణమూర్తి, సిహెచ్ నాగేశ్వరరావు, కె ప్రసాద్, కార్యదర్శి వెంకాయమ్మ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన రచించిన ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు శశి ప్రీతం పరికల్పన చేశారు. ఇప్పటికే యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న ఈ పాటకు నెటిజన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మరియు చుట్టుప్రక్కల ప్రజలు బసవరాజుకు అభినందనలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి నవజన్మదిన వేడుకలు జంగారెడ్డిగూడెంలో గ్రాండ్గా ప్రారంభించే మెగా యువత అభిమాన్. వీర జవాన్లు ఘనంగా సంబంధించిన గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.